అంటే సుందరానికి కదా మనం ఒక పని చేద్దాము. సుందర్లో నేను ఇందాక చెప్పినట్టు చాలా కామెడీ టైమింగ్ అదంతా ఉంటుంది డెఫినెట్గా. సో మీ దాంట్లో సెట్లో ఎవరు బాగా ఈ షేడ్స్ ఉన్నవాళ్ళు అంటే సుందరానికి అంటే ఎవరు సూట్ అవుతారు? అంటే వివేకాత్రేయకి ఏమంటారు మీరు? అంటే వివేకాత్రేయకి పర్ఫెక్షన్ పిచ్ ఉంది, పర్ఫెక్షన్ ఎక్కువ. అంటే మైత్రి మూవీ మేకర్స్కి? అంటే మైత్రి మూవీ మేకర్స్కి మంచి టేస్ట్ ఉంది. రైట్, యా. సో అంటే వివేక్ సాగర్కి? అంటే వివేక్ సాగర్కి, అంటే వివేక్ సాగర్ సంగీతంలో మ్యాజిక్ ఉంది. ఓకే. అంటే నరేష్ గారికి? అంటే నరేష్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోద్ది. ఓకే. సో డిఓపి గురించి కూడా మనం ఆయన కెమెరా, యా. సో యా, అంటే నికేత్ వర్క్ చూడాలంటే మీరు జూన్ 10th రోజు అంటే సుందరానికి థియేటర్లో చూడాలి. ఓకే. అంటే నానికి? అంటే నానికి ఒక బ్లాక్ బస్టర్ వెయిటింగ్ లో ఉంది. అది జూన్ 10th కి అది కన్ఫర్మ్డ్ ఎలాగో. సో చెప్పండి, జూన్ 10th ఈవినింగ్ ఏంటి, పార్టీ కావాలా? సంథింగ్ పార్టీ అండి అది. తప్పకుండా మనందరం కలిసి పార్టీ చేసుకుందాం. సక్సెస్ సెలబ్రేషన్స్ అంటే కాంట్ వెయిట్ యాక్చువల్లీ. అండ్ అయ్యో, అంటే నజరియాకి? అంటే నజరియాకి తెలుగులో బ్లాక్ బస్టర్ డెబ్యూ జరగబోతుంది. యా, కానీ నిజంగా ఇది ఇది ఎలా ఉంది అంటే ఫ్యామిలీ, మీరు వెళ్ళారా తెలుగు ఇండస్ట్రీకి, నేను కూడా వస్తున్నా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ వెనకాల వెనకాల. మీరు హైదరాబాద్ లో ఉండి సినిమాలు చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి అన్నట్టు వచ్చినట్టుంది. ఫహద్ రాగానే మనం పుష్పలో ఆయన చూడడం జరిగింది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇద్దరు బాగా క్లోజ్ అయిపోయారు మాకు. రైట్. యా, ఇక్కడ హైదరాబాద్ వస్తే ఫస్ట్ ఫోన్ కాల్ ఇంటికి వచ్చేది ఇక్కడికి, ఫహద్ గాని నజరియా గాని. సో వీఆర్ హ్యాపీ, ఇద్దరు సచ్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ తెలుగు సినిమాలో ఇంచుమించు ఒకే టైంలో ఒకే ఇయర్లో ఇంట్రడ్యూస్ అవటం, రెండు మంచి సినిమాలతో అవటం. రైట్, చాలా హ్యాపీ. రైట్. మామూలుగా అయితే నజ్రియా గారు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం జరిగింది, అంటే ఫహద్ గారు నాలుగు మాటలు మాట్లాడేవాళ్ళు, పెళ్ళైన తర్వాత అది కూడా మాట్లాడడం మానేశారు అని చెప్పి. సో ఏదన్నా కూడా తనే మాట్లాడతారు అండ్ సినిమా చేసిన తర్వాత అలా మీకేమన్నా మీరేమన్నా చేంజ్ చూసుకున్నారా? మాలో ఏం మార్పు లేదు, కానీ అంటే ఎలా చెప్పాలి, నజరియా మాత్రం టీం అందరికీ ఇంట్లో మనిషి అయిపోయింది. రైట్. అంటే ఒక మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఒక హీరోయిన్ లాగా వచ్చింది ఇక్కడికి, ఇక్కడికి వచ్చి మాత్రం కంప్లీట్గా మన మనిషి అయిపోయింది. అంటే లిటరల్లీ నాకు హైదరాబాద్లో తెలియనివన్నీ తనకు తెలుసు. అంటే అంత 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 ఇంట్రెస్ట్, అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ ఏముంది. నేను ఇప్పుడు అప్పుడప్పుడు మేము ఇలా ఏదో షూట్కి కలిసి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, ఒకే కార్లో వెళ్తున్నప్పుడు నాకు అది ఎటు అన్నది నాకు తెలియదు, తను ఏ ఈ లెఫ్ట్ తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలంటే అని చెప్పేది. ఎట్లా ఆహా అమేజింగ్, ఇంత గ్రాస్పింగ్ పవర్ అంటే క్రేజీ.